తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది నూట రెండవ విభాగం ఇందులో శృంగార సామెతలు ఎనభై ఏడవ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహిత్య మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషా అభిమానులకు నమస్కారములు ఇక మనం శృంగార సామెతల్లోకి వెలుదాం సొగసైన సోకులాడికి సెగ రోగం ఉన్నట్లు సొగసైన సోకులాడికి సెగ రోగం ఉన్నట్లు అరవై ఊర్లకు అమలుదారు కూడా ఆలిక ఉగిలికి దాసుడు అరవై అమలు అమలుదారు కూడా ఆలిక ఉగిలికి దాసుడు వచ్చిరాని సన్ను పేరీ పెరగని పెరుగు ఇంటి మొగడు మట్టి గబ్బు పొరిగింటి మొగడు పూల వాసన అందట ఇంటి మొగడు మట్టి గబ్బు పొరిగింటి మొగడు పూల వాసన అందట సన్లు జారిన ముండకు వట్టలు జారిన వీటుగాడు ఒక నాటి భోగము ఆరు నెలల రోగము ఊరిలో పెన్లైతే రంకుముండలకు రాగి సంకటి దిగదు శుద్ధులు వందైనా ఒక ముద్దు మిన్నా అన్నట్టు శుద్ధులు వందైనా ఒక ముద్దు మిన్నా అన్నట్టు సరసమాడు టెల్ల చావుకు మూలంబు పగలు దాని గుణము చూడాలి రాత్రి దాని వెంట వెళ్ళాలి అన్నట్టు పగలు దాని గుణము చూసి రాత్రి దాని వెంట వెళ్ళాలి అన్నట్టు ఏ మందలో కడితేంది మన దొడ్లో ఈనితే చాలు అందట కన్నతల్లి అంటే కడుపు చూసేది కుంటపిల్ల అంటే కన్ను కొట్టేది కన్న తల్లి అంటే కడుపు చూసేది కొంటెపిల్ల అంటే కన్ను కొట్టేది కాశీలో బెండను వదిలాడు కానీ ముండను వదలలేదు తిట్టుకొక శృంగారమా తాపడాల బావా అందట చీర కట్టినమ్మ శృంగారం చూడు గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు గుణం మారవే గూటాల పోరి అంటే నా మనువైన మానుతాను కానీ నా గుణము మాననన్నదట గుణం మారవే గుటాల పోరి అంటే నా మనువైన మానుతాను గాని నా గుణము మాననన్నదట నెమలి ఊసినట్లు పిచ్చుక కూయబోయి పిచ్చుక సచ్చిందట భయము గల మరదలు బావ ముందు బర్రుమందట ముదలియారుకు ఏమున్నదంటే ఒక గుర్రపు బండి ఇద్దరు ముండలు ఇంత బుడ్డ అన్నాడట ముట్లుడిగిన తర్వాత సమర్థ సారే పెట్టినట్లు ముట్లుడిగిన తర్వాత సమర్థ సారే పెట్టినట్లు రంగడికి రంది సుబ్బడికి చుట్టాల రంది డ్యాస్త్రీ మాడు గుద్ద కడుక్కొన పోతే ఏట్లో నీళ్లు ఎండిపోయినాయట డ్యాస్ త్రీ వాడు గుద్ద కడుక్కొన పోతే ఏట్లో నీళ్లు ఎండిపోయినాయట డ్యాస్ త్రీ అనే మూడు అక్షరాలు మీరు కూరించుకోండి మగడు లేని దానికి కూడా మంత్ర సాని తప్పదు రాజుగారి మోజు భోగం దాని జోరు అన్నట్టు రాజుగారి మోజు భోగం దాని జోరు అన్నట్టు సాగినంతసేపు బొంకు సంబరంగానే ఉంటుంది సాగినంతసేపు బొంకు సంబరంగానే ఉంటుంది వీరప్రతివత ఇల్లెక్కి ఆడితే ఇంటి మీది సూరకాయ ముడ్డెత్తుకొని ఆడిందట సత్రంలో ఉచ్చవ వస్తున్నావేమిరా అంటే దేవాలయం అనుకున్నానులే అన్నాడట వెర్రిది వెంకటమ్మ మనువు పోయి మళ్ళీ వచ్చిందట డ్యాస్ త్రీ పొందు వెయ్యేళ్ళైనా అరవీసము కానరాదు డ్యాస్ త్రీ పొందు వెయ్యేళ్ళైనా అరవీసము కానరాదు అంటే డ్యాస్ త్రీ అనే మూడు అక్షరాలు ఒక కులానికి సంబంధించింది మీరు పూరించుకోవాలి సాగినమ్మ డ్యాస్ త్రీతో సరసాలాడిన తప్పు లేదు సాగనమ్మ సంసారితో మాట్లాడిన తప్పే సాగినమ్మ డ్యాస్ స్త్రీతో సరసాలాడిన తప్పు లేదు సాగనమ్మ సంసారితో మాట్లాడినా తప్పే వేగి వేగనమ్మ వేకువ జామున ముట్టయితే తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట ఎన్నుపోతు బలిసి ఏనుగు ఏనుగువలెనున్నా భ్రమరంబులకు ప్రాప్తి లేదు ఏను ఎనుపోతు బలిసి ఏనుగు ఏనుగువలెనున్నా భ్రమరంబులకు ప్రాప్తి లేదు ఉండి ఉండి డ్యా స్త్రీ వాణితో పోతే సచ్చేదాకా తట్టలం అవుతాయి ఉండి ఉండి డ్యా స్త్రీ వాణితో పోతే సచ్చేదాకా అవుతాయి ఊరిమింటికి ఉప్పాస లంజకు కుప్పాస ఇత్తడి పుత్తడి కాదు సాని దొరసాని కాదు అన్నట్టు ఇత్తడి పుత్తడి కాదు సాని దొరసాని కాదు అన్నట్టు ఉద్దర అయితే నాకు ఇద్దరు కావాలి అన్నాడట చెడినా పడినా చేసుకున్న మొగడు తప్పడు చాలని బట్ట కట్టుకుంటే చినిగేంత వరకు దుఃఖము చాలని మగడు చే కట్టుకుంటే సచ్చే వరకు దుఃఖము చాలని బట్ట కట్టుకుంటే చినిగేంత వరకు దుఃఖము చాలని మగని కట్టుకుంటే సచ్చేంత వరకు సచ్చే వరకు దుఃఖం రంకు చదువు చదివి రంకున జడుదురు మగలు ఎందుకు పైస దొబ్బే అందుకు వగలు చేసేది ఎందుకు పైస దొబ్బేటందుకు అన్నట్టు వింతల మారికి సండ్లు వస్తే మేనమామకు కండ్లు పోయినాయట లంజ లేందే గంజి దిగదు రంకు మొగడు వీపు మన్ను దులిపిపోవునా రంకు మొగడు వీపు మన్ను దులిపిపోవునా అన్నట్టు రోటిని చూసి పాట పాడాలి మరదల్ని చూసి ఊసులాడాలి రోటిని రోటిని చూసి పాట పాడాలి మరదల్ని చూసి ఊసులాడాలి అన్నట్టు పడతుక వంకాయ సముల మధురములు అర్థము కాని మాట అల్లి బిల్లి పాటే మరదలా అన్నాడట అర్థం కాని పాట అర్థం కాని మాట అల్లి బిల్లి మాటే మరదలా అన్నాడట అర్థము కాని మాట అల్లి బిల్లి పాటే మరదలా అన్నాడట కన్న తల్లికి కడుపు కాలితే తల్లికి పిర్ర కాలిందట కొండంత రెడ్డి కొంగు పట్టుకుంటే లేదన్నదెట్ట అత్త అన్నదట కొండంత రెడ్డి కొంగు పట్టుకుంటే లేదన్నది అత్తా అన్నదట పాన్పుపై అలవాలి కానీ తనువులు కాదన్నట్లు మాటల చేత మహారాజు బిడ్డనైనా మనువు తెచ్చుకోవచ్చు భోగముదాని వలపు బొగ్గు తెలుపు లేదు ప్రాణము పోయినా మానం దక్కించుకోవాలి మనువు చెడి ముండ బుద్ధి బుద్ధిమంతురాలు అయింది మనువు చెడివి ముండ బుద్ధివంతురాలు అయింది మనువు చెడి ముండ బుద్ధివంతురాలు అయింది అన్నట్టు మిగిలితే మిండడవుతాడు అన్నట్లు ముండ కొడుకు మూటికి జడితే ముండ నూటికి జడుతుంది రాజు మెచ్చిన ఆ రాజ్యానికి సాని అయ్యిందట మెచ్చిన భోగంది రాజ్యానికి సాని అయ్యిందట డ్యాస్ ఫైవ్లో పిడకల వేట భోగం రంగ సాని దిబ్బ మీద రంకులాట గ్యాస్ ఫైవ్లో పిడకల వేట డ్యాస్ పైలో పిలకలవేట మా భోగం రంగసాని దిబ్బ మీద రంకులాట అన్నట్టు అంటే డ్యాష్ ఫైవ్ అనే ఐదు అక్షరాలను మీరు పూరించుకోవాలి వలచి వస్తే మేనమామ కూతురు వరస కాదన్నట్లు చీల మండలం వరకు చీర కడితే కానీ గ్యాస్ టూ మిండెన్కి ఎక్కడ తెచ్చి ఇచ్చేది శీల మండలం వరకు చీర కడితే కానీ గ్యాస్ టూ మిన్ననికి ఎక్కడ తెచ్చి ఇచ్చేది అంటే డ్యాస్ టూ అనే రెండు అక్షరాలను ఒక కులానికి సంబంధించిన ఆ రెండు అక్షరాలను మీరు పూరించుకోవాలి అల్లుడు అలిగి చెడితే కూతురు కుడవక చెడిందట సంతకం బలి కోరుతుంది సరసం చలి కోరుతుంది అవ్వవలసింది అయ్యింది అదేమ్మా అంటే కూక చదుకోవే గుబ్బాలమ్మా అందట అవవలసింది అయ్యింది అదేమ్మా అంటే కూక చదుకోవే గుబ్బాలమ్మా అందట పరిచోళ్ళ కాపురం చితుకులం అంట కాలంతో కరువు లేదు మగనితో దరిద్రం లేదు కట్టే దేవుని దగ్గర కన్నులు లంజపై పిల్లవార్లు సరసాలాడి తెరకంటే నా మొగుడు అనుకుంటాను పో అందట పిల్లవారులు సరసాలు ఆడిన తెరకంటే నా మొగుడు అనుకుంటాను పో అందట డాబుసారి బావా అంటే డబ్బు లేదే మరదలా అన్నట్టు బూతు రేగిన పంబ రేగినా ఆగదు మన్నన లేని మైపతి కొలువు లాలన లేని లంజ పొందు ఒక్కటే మన్నన లేని మహిపతి కొలువు లాలన లాలన లేని లంజ పొందు ఒక్కటే ముసలామతో వసంతాలు ఆడినట్లు ముళ్ళు తీసి గూటం కొట్టుకున్నట్లు వగలాడికి వడ్డానం పెడితే ఎత్తెత్తి చూపెట్టిందట వగలాడికి వడ్డానం పెడితే ఎత్తే ఎత్తి చూపెట్టిందట గుద్ద కిందికి నీరు వస్తే లేవక మానరు ఇక మరిన్ని శృంగార సామెతలో సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి